ఓం శ్రీ గురు బ్రహ్మ నేమ్మ కరీంనగర్ జిల్లా కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి శ్రీ కాళేశ్వర స్వామి ఆలయం అన్నమాట స్వయంభూ శివకేశవ ఆలయాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి అటువంటి పరమశివుని స్వయంభూ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం కరీంనగర్ పట్టణానికి నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో మందని సమీపంలో దట్టమైన అడవి చుట్టూ ప్రకృతి రమణీయతల మధ్య గోదావరి నదికి దగ్గరలో వెలిసిన ఈ క్షేత్రం చాలా పురాతనమైంది గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట కాళేశ్వర క్షేత్రం ఉంది గోదావరి ప్రాణహిత సరస్వతి త్రివేణి నదుల సంగమం అని అంటారు ఈ గోదావరి ప్రాణహిత సరస్వతి ఈ నదులు త్రివేణి నదుల సంగమం అని అంటారు త్రిలింగ క్షేత్రాలు అనే మూడు శ్రీశైలం రాక్షారామ కాళేశ్వరం క్షేత్రాల్లో ఈ కాళేశ్వర క్షేత్రం ఒకటి చివరిది కూడా ఏలనగా కాళేశ్వరం దాటిన తర్వాత మహారాష్ట్ర ఉన్నది తెలుగు రాష్ట్రం లేదు కాళేశ్వరం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి త్రిలింగ శబ్దం నుంచే తెలుగు ఉద్భవించినట్టు చరిత్ర చెప్తోంది ఈ క్షేత్రంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బ్రహ్మదేవుడు సూర్యుడు మరియు శ్రీరామ ఆలయాలు ఉన్నాయి కాళేశ్వర ఆలయానికి కొంత దూరంలో ఆదిముక్తేశ్వర ఆలయం కూడా ఉన్నది అతి ప్రాచీన చరిత్ర గల కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి మన రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి కాళేశ్వరంలోని ఆలయాలు ప్రసిద్ధిగాంచినవి ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామ ధ్యానం సంధ్యావందనంతో తపస్సు చేసే శక్తిని సంపాదించుకునేవారని స్కంద చెప్తోంది పూర్వం కాకతీయుల గురువులు ఆరాచ్యులు ఉండేవారని చరిత్ర చెప్తోంది కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది ఈ గుడి ఎంతో ప్రాచీనమైంది స్కాంద పురాణంలో ఒక ఖండం కాళేశ్వర ఖండం ఈ క్షేత్రం గురించి వర్ణిస్తుంది కాశీ కంటే ఒక గోధుమ గింజ అంతా ఎక్కువట మహిమలో ఈ క్షేత్రం కుతోహేతో కాశ్య కాళేశ్వరో భవే అని చెప్తారు ఇక్కడ ఆలయాల్లో ప్రసిద్ధిగాంచింది ముక్తేశ్వర ఆలయం ఇక్కడ గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఈ క్షేత్రం దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తినిస్తుండటంతో యముడికి పని లేకుండా పోయిందట ఆయన శివుడితో మొరపెట్టుకోగా తన ప్రక్క యముడిని కూడా లింగాకారంలో నిల్చోమన్నాడట తనను అర్చించి యముడిని అర్చించకుండా వెళ్ళేవారికి ముక్తి దొరకదని అట్టి వారిని యముడు నరకానికి తీసుకొని పోవచ్చని శివుడు చెప్పాడట అందువలన ఈ గుడిలో ఒక లింగం ముక్తేశ్వర స్వామిది రెండవ కాళేశ్వర స్వామి కాలుడు అంటే ఏముడు ఉన్నాడు భక్తులు రెండిని అర్చించుకోవాలి ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత ఉంది లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రాల్లో నీరు పోసి అభిషేకం చేస్తే ఆ నీరు అక్కడకు మైలు దూరానికి పైగా ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని చెప్తారు కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం నరసింహతీర్థం తీర్థం జ్ఞానతీర్థం వాయుసతీర్థం సంగమతీర్థం ఇత్యాది తీర్థాలు ఉన్నాయి కాళేశ్వరంలోని ప్రధాన ఆలయానికి పశ్చిమ వైపు యమగుండం మీద సుమారు ఒక కిలోమీటర్ దూరంలో అది ఆలయం ఉంది ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్ధంగా విభూతిరాళ్ళు లభించడం విశేషం అన్నమాట ఇక్కడ ప్రకృతి సిద్ధంగా మనకి విభూతిరాళ్ళు లభిస్తాయి ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజ చేసి అనంతరం ముక్సేర్ని ముక్తేశ్వరిని పూజిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం ఈ మహాక్షేత్రంలో వ్యాస ప్రతిష్ఠిత ప్రౌఢ సరస్వతీ దేవి భక్తులకు విద్యాబుద్ధులు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందిస్తోంది పూర్వం వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చినప్పుడు సుఖము కమలము జపమాల పుస్తకము ధరించి హంసవాహనారోడు రాలైన ప్రౌఢ సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించాడు పాతర్లోని జ్ఞాన సరస్వతీ దేవి కాశ్మీర్లోని బాల సరస్వతీ దేవి కాళేశ్వరంలోని మహా సరస్వతీ దేవి ఈ మూడు మూర్తులు వ్యాస ప్రతిష్ఠిత పురాతన దేవతలు సాధారణంగా నదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం మూడు పుష్కరాలు వస్తుంటాయి రెండు వందల పదిహేనులో గోదావరి పుష్కరాలు జరగగా తిరిగి రెండు వందల ఇరవై ఏడులో రెండు వందల పదిలో ప్రాణహిత పుష్కరాలు నిర్వహించగా రెండు వందల ఇరవై రెండులో పుష్కరాలు వస్తాయి సరస్వతీ నదికి రెండు వందల పదమూడులో పుష్కరం రాగా రెండు వందల ఇరవై ఐదులో మళ్ళీ తిరిగి వస్తాయి ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గుడి ఎదురుగా గల రాతి ధ్వజస్తంభంపై ఉన్న నందీశ్వరుడు దక్షిణాలయంలో దక్షిణం వైపుకి ఉత్తరా ఉత్తరాయణంలో ఉత్తరం వైపుకు తిరిగి ఉన్నట్టు అనిపిస్తుంది దక్షిణాయనంలో దక్షిణం వైపుకి ఉత్తరాయణంలో ఉత్తరం వైపుకి తిరిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది వరద వైన్య ప్రణీత గోదావరి సరస్వతి పంచనదుల సంగమ ఈ గోదావరి సర్వేచ